మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, గత నెలతో పోలిస్తే ఈసారి చాలా తొందరగా జరిగింది. లాస్ట్ మంత్ ను ఒకసారి గమనించినట్లయితే 2-3 రోజులు పంపిణీ చేశారు అధికారులు. ఇవాళ ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి పంపిణీ కార్యక్రమం షురూ చేసినట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఒక్కరోజు టార్గెట్ రీచ్ అయినట్టే అనుకోవచ్చా? దాదాపుగా రీచ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం స్థానికంగా అందుబాటులో లేని వాళ్ళకి మాత్రమే ఇక బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకు అందుతున్న దాని ప్రకారం మొత్తం 64.80 లక్షల మందిలో 64 లక్షల మందికి ఇప్పటికే పెన్షన్ల పంపిణీ పూర్తయింది. 2,737 కోట్ల రూపాయల పంపిణీని పూర్తి చేశారు. మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రే స్వయంగా దీన్ని మానిటర్ చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు అందరూ పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సామాజిక భరోసాని అందించే ఈ ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున చాలా వేగంగా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం 2 రోజుల క్రితమే చీఫ్ సెక్రటరీ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లతో దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే మొత్తం జిల్లాల్లో ఉన్న యూనిట్ హెడ్స్ అందరూ దీంట్లోనే పాల్గొనాలి. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో 100% మొదటి రోజే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ మేరకు దాదాపుగా రీచ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ కూడా జరుగుతున్న పంపిణీ జరుగుతున్న విధానాన్ని మానిటర్ చేస్తూ వాళ్ళు కొన్ని ట్వీట్ కూడా చేయడం జరిగింది. జరుగుతున్న పూర్తిగా ఇప్పటికే దాదాపు అందరికీ అందాయి. ఇక ఇదే ప్రక్రియ జరుగుతుంది అన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తుంది. ముఖ్యమంత్రి కూడా స్వయంగా అనంతపురం జిల్లా గుండుమల్ల గ్రామంలో రామయ్య అని ఒక వృద్ధాప్య పెన్షన్దారు ఇంటి నివాసానికి వెళ్ళి ఆయనకి పెన్షన్ అందించడం జరిగింది. అదే సమయంలో మొదటిసారి గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ నెల, మొదటి నెలలో అయితే దాదాపు 7,000 రూపాయలు పెన్షన్ 4,000, అలాగే పెన్షన్ దానికంటే ముందు 3 నెలల నుంచి కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి మొత్తం 3,000 కలిపి 7,000 రూపాయలని మొదటి నెలలో 1వ తేదీ అందివ్వడం, 2వ రోజు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు 2వ నెలకు సంబంధించి కూడా 1వ పూర్తిగా అందించిన విధానం పైన మాత్రం ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ప్రతి ఏటా ప్రతి మంత్లీ ఇట్లాంటి కార్యక్రమాన్ని 1వ తేదీనే పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో పాల్గొని ఎవరైతే ప్రభుత్వ సచివాలయ సిబ్బందికి సహకరిస్తున్నారో, ఒకవేళ ఎవరైనా రాలేని పక్షంలో ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా అసిస్టెన్స్ ఇంకేదైనా అదనంగా అవసరమైనా కూడా వాళ్ళకి లోకల్గా ఉన్న పార్టీ క్యాడర్ను కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా దీనిలో ఇన్వాల్వ్ అవడంతో ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. మరొకవైపు గతంలో గ్రామ వాలంటీర్లు ఉండడం వల్ల ఇంత ప్రక్రియ చేయగలుగుతున్నామంటూ గత ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వాలంటీర్లకు సంబంధం లేకుండా సచివాలయ కార్యదర్శుల్లోనే 1వ తేదీనే దీన్ని పూర్తి చేయాలన్న ఛాలెంజ్ అయితే ప్రభుత్వం తీసుకుంది. ఆ ఛాలెంజ్ని దాదాపుగా మీట్ అవుతున్న పరిస్థితి కాబట్టి మిగతా గవర్నమెంట్ డెలివరీ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇట్లాంటిది వేగంగా చేయడానికి అవసరమైన మెకానిజాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారానే ఏర్పాటు చేశామని చెప్పే ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసింది. దాంట్లో సఫలీకృతం కూడా అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే మెకానిజాన్ని మిగతా ప్రభుత్వం నుంచి డెలివరీ అయ్యే ప్రతి కార్యక్రమానికి వినియోగిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికి పార్టీ తెలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచడం, మొదటి నెలలో 7,000 ఇవ్వడం, ఆ తర్వాత ఈ నెలలో 4,000 ఇవ్వడం, మొత్తం ఒక పెద్ద పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వైనం పట్ల మాత్రం ప్రభుత్వ వర్గాలు పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏ కార్యక్రమాన్నైనా విజయవంతంగా చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా, ఇది ఒక ట్రెండ్ సెట్ లాగా దీన్ని సెట్ చేస్తున్నామన్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం కూడా చెప్తున్న నేపథ్యం కాబట్టి పెద్ద ఎత్తున పెన్షన్ల కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రభుత్వ వర్గాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. ఓవర్ టు స్టూడియో.